380 Entertainment Unlimited. త్రిపుల రిలీజ్ కావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక నెక్స్ట్ ప్రాజెక్టులపై సీరియస్ గా ఫోకస్ పెట్టేశాడు. ఆల్రెడీ తర్వాతి ప్రాజెక్టులను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కమిట్ అయి ఉండడంతో ఇక దాని స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ కు ఇండియా వైడ్ పేరు రావడం, అలాగే శంకర్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు. ముందు నుంచి భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ చెప్తూనే ఉన్నారు. అలా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. RC15 లోని ఓ పాట ఫైట్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆ పాటను షూట్ చేయగా అందుకోసం 9 కోట్లు ఖర్చు పెట్టాడట శంకర్. అలాగే పక్క రాష్ట్రంలో ఓ ఫైట్ సీన్ కోసం శంకర్ 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మామూలుగానే VFX, CG, గ్రీన్ మ్యాట్స్ అందుబాటులో లేనప్పుడు ఫైట్స్ పాటలను అద్భుతంగా డిజైన్ చేసిన శంకర్ ఈసారి మాత్రం రామ్ చరణ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం సర్కారోడు అనే వర్కింగ్ టైటిల్ గట్టిగా ప్రచారం జరుగుతుంది. మామూలుగా దర్శకుడు శంకర్ ప్రతి హీరోను కూడా విభిన్నమైన షేడ్స్ లో చూపిస్తూ ఉంటాడు. అలాగే రామ్ చరణ్ ని కూడా 2 భిన్నమైన షేడ్స్ లో చూపించనున్నట్లు సమాచారం. ట్రిపుల్ ఆర్ తో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న చరణ్ కు శంకర్ అదిరిపోయే హిట్ ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రామ్ చరణ్ కు శంకర్ షోలో హిట్ ఇస్తాడని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలుపండి.